సౌదీ అరేబియాలో రికార్డ్ అయింది ఈ క్లిప్. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి అనే వాళ్ళు వర్క్ కోసం బయటికి వెళ్లారు పొద్దున్నే. వర్క్ మొత్తం చూసుకొని మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే వాళ్ళ వైఫ్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అతనికి ఆయన వచ్చాడో లేదో ఈవిడ వెంటనే వెళ్లి ఆయన వేసుకున్న జుబ్బా అనేది తీసేసింది. అలానే అతని చేతిలో ఉన్న కర్రను కూడా ఆవిడే తీసుకుంది. ఇక అతను వేసుకున్న షూస్ అయితే మొత్తం ఆవిడే తీసేస్తూ ఉంది చూడండి. సౌదీ అరేబియాలో ఇంతనేమో, హస్బెండ్ అనే వాళ్ళు బయటికి వెళ్లి ఇంటికి రాగానే ఇంత మర్యాద చేస్తారేమో. ఉండండి, ఇంతకీ ఈవిడ ఏదో చేస్తున్నట్టుంది, ఈవిడ అతని మెడలో ఏదో చేస్తున్నట్టుంది. ఏంటబ్బా అది, ఒరి నీ యాప్రోన్ లాగా ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? మరి వంట చేయటానికి రా ఇన్ని మర్యాదలు చూసింది. ప్రపంచంలో జరిగిన కొన్ని సంఘటనలు అనేవి మొబైల్ కెమెరాలు అలానే సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినాయి. అలా రికార్డ్ అయిన కొన్ని ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని ఇప్పుడు ఈ వీడియోలు చూద్దాం. వీడియో నుంచి ఎవరు వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఈవిడిని చూడండి, ఈవిడ ఏం చేస్తుందో మొబైల్ కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తూ వెనక్కి నడుస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే ఈవిడ చీకట్లోకి వెళ్ళిందో ఒక్కసారిగా ఈవిడ కళ్ళు అనేది మెరవడం మొదలైంది. ఈవిడ దయ్యము కాదు, అలానే ఏ యాప్ యూజ్ చేయలేదు. ఈవిడికి పిల్లి కళ్ళు ఉన్నాయి. ఎప్పుడైతే ఈవిడ చీకట్లో వెళ్తుండడం చూస్తుందో అప్పుడు పిల్లికి ఎలా అయితే కళ్ళు మెరుస్తాయో సేమ్ అలానే ఈవిడ కూడా మెరుస్తూ ఉంటాయి. కానీ ఏదో దయ్యాన్ని చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా చూసినప్పుడు. ఫ్రెండ్స్ ఈవిడిని చూడండి, స్కిప్పింగ్ అనేది ఎంత బాగా చేస్తుందో. జనరల్గా మనం స్కిప్పింగ్ చేస్తే ఒకటి రెండు రౌండ్లు బాగానే వస్తుంది. మూడో రౌండ్లోనే మన చేతికో కాళ్ళకో ముక్కుకో తగిలి ఆగిపోతూ ఉంటాం, స్కిప్పింగ్ కూడా చేయలేము. ఈవిడ ఒక కాల్తో స్కిప్పింగ్ చేస్తుంది, ఇంకో కాల్తో ఫుట్బాల్ను కూడా బ్యాలెన్స్ చేసుకుంటుంది. చాలా గ్రేట్. మీ గనక లవర్ ఉంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇక్కడ ఈవిడ ఎలా అయితే చేస్తుందో సేమ్ అదే విధంగా మీరు కూడా చేయండి. ముందుగా ఒక మార్కర్ తీసుకొని ఈవిడ ఎలా అయితే గుర్తులు అయితే పెట్టుకుంటుందో సేమ్ అక్కడే పెట్టుకోవాలి ఆ గుర్తులే. అలా పెట్టుకున్న తర్వాత ఒకసారిగా బూప్ అనగానే ఐ లవ్ యూ అని సింపుల్ భలే వచ్చింది కదా. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి చుట్టూ ఒక ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు చూస్తున్నారు కదా. ఈ ఐదుగురు అబ్బాయిలు కలిసి ఈ అమ్మాయికి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. అది ఏంటి అంటే ఈ ఐదుగురు అబ్బాయిలు ఐదు పిజ్జా బాక్సులు తీసుకొచ్చి అమ్మాయికి అయితే ఇచ్చారు. ఆ అమ్మాయి ఐదు బాక్స్లోంచి ఒక్కొక్క పిజ్జా కూడా తీసుకొని తింది కూడా. ఫ్రెండ్స్ ఈ ఇంట్రెస్టింగ్ క్లిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా మనం భయపడకూడదు. ఒకసారి భయపడ్డాము అంటే మనం అక్కడే అయిపోతూ ఉంటాం. ఇక్కడ ఈ క్లిప్ చూడండి. ఈ చెరువు చుట్టూరా మొత్తం ఏడు పులులు ఉన్నాయి. అయితే ఒక చిన్న బాతుని పట్టుకోలేక నానా తిప్పలు పడినాయి. ఆ బాతుకు కూడా తెలుసు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ దాన్ని తినేస్తాయి పులులు అని. కాకపోతే ఆ పులులు దాని చుట్టూ పడుతున్నా కానీ ఎంత తెలివి తప్పించుకుంటుందో చూడండి. తెలివితో పాటు ధైర్యం కూడా ఉండాలి. అలా అక్కడున్న ఆ అరుపుల్లో ఒక అరగంట సేపు ఆ బాతుతో పోరాడిని. పోరాడిన తర్వాత చివరిలో ఆ బాత్ అయితే దొరికిపోయింది పాపం.